వెడలూరు మండలం పార్లపల్లి సొసైటీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించడం సంతోషకరమని టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, తాత బాలకృష్ణ, మాతూరి శ్రీనివాసుల రెడ్డిలు అన్నారు. అయితే ఆ ఆరోపణలకు నారా చంద్రబాబు నాయుడికి ముడిపెట్టడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. సొసైటీ అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 1985 నుంచి 2013 వరకు అధికారంలో ఉండింది కాంగ్రెస్. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలని తెలిపారు. దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే ప్రసన్నకి వారు హితవు పలికారు. ఈ సందర్భంగా పార్లపల్లి గ్రామంలో శనివారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో సొసైటీ ఎన్నికలు జరగల, ఈ ప్రభుత్వం రాగానే 2019 నుంచి ప్రభుత్వాలు రాగానే పాలక మండలం రద్దు చేసి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కొనసాగుతుంది కూడా వైకాపా చైర్మన్లే. మరి మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వాలు, తెలుగుదేశం సంబంధించిన చైర్మన్లు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? అకస్మాత్తుగా రేపోయే రెండో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కాబట్టి పార్లపల్లి సొసైటీకి చంద్రబాబు నాయుడికి ముడిసే పని చేసేయండి. అకస్మాత్తు గుర్తు వచ్చేసింది, ఇమీడియట్లీ ఆ గోల్మాల మొత్తం బయటపెట్టాలని చెప్పాడు. ఇప్పుడే సేనన్న పూర్తిగా వివరించాడు ఆడ జరిగినటువంటి విధి విధానాల్ని. ఒక సీనియర్ శాసనసభ్యులు, సుదీర్ఘకాలం కొవ్వూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రివర్యుడు, తెలుగుదేశం పుణ్యమని మాజీ మంత్రి, అది కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష, ఈయన అకస్మాత్తుగా ఈ రోజున ఇక్కడ జరిగిన వ్యవహారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈయన ఈయన రాజకీయాలు చూపించుకునే దానికి ఏదో ఒక వార్త వచ్చింది, ఆ వార్తను తెలుగుదేశం వాళ్ళ మీద దోసేయచ్చు అంటే అనేది ఎవరు ఇక్కడ హర్చించదగిన విషయం కాదు. ఒకసారి ఎమ్మెల్యే గారిని మేము సూటుగా అడిగేది ఏంటంటే, ఒకసారి మీరు పార్లపల్లికి వచ్చి సొసైటీ కాడికి వచ్చి రండి, ఎవరి హయాంలో ఏమేం జరుగుంది, ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఎంతెంత లోన్లు తీసుకోకుండారా, ఎవరెవరు ఏం చేశారు, ఒకసారి కూర్చొని దీన్ని కూలంకషంగా చర్చించి అప్పుడు దీన్ని తెలుగుదేశం వాళ్ళు చేశారా, వైసీపీ వాళ్ళు చేశారా అనే దాని గురించి మీరు మాట్లాడుంటే చాలా బాగుండేది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మీకు నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడు తిట్టడం, తెలుగుదేశం పార్టీని తిట్టడం ఇదే పని అయిపోయింది. మీకు మంత్రి పదవి రావాలంటే ఇది తిట్టడం కామన్ అనేది అందరికి అర్థమైపోతుంది. మీరు 24 గంటలు మీరు మీ జగన్మోహన్ రెడ్డి దలుచుకుంటారో లేదో కానీ మా చంద్రబాబు నాయుడు దలుచుకోవడం మాత్రం మీకు పరిపాటు అయిపోయింది. మీరు ఎక్కడికి పోయినా తెలుగుదేశం, తెలుగుదేశం అసలు నీ మూలాలు, నీ ఆది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నువ్వు యాడ్ నుంచి వచ్చావు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి కానీ ఇటువంటి నిందలు కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ వేస్తే మాత్రం మీకు కబర్దారండి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. మీరు ఈసారి ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు ఆచి చూచి వివరాలు తెప్పించుకొని దాని కూలంకాన్ని చర్చించుకొనే మీరు మాట్లాడాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఇంత అనుభవం ఉండే వ్యక్తి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నడకకుండా ఏమైనా పాలపల్లి సొసైటీ కుంభకోణం ఏంది, ఎంత కుంభకోణం, ఎంత జరిగింది అనేది అడగకుండా చేతికి దొరికింది కదా నా రాయిని తెలుగుదేశం మీద అలవాటు ఇస్తున్నారా? నేను ప్రశ్న వేస్తున్నాయి, నీకు అంత మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఎక్కడ కుంభకోణం జరిగిందని అధికారులు అడిగిందా అని అడిగేది కూడా నీకు తెలీదా? తెలుగుంటే ఎందుకు మాట్లాడతారు మీరు? మీ అనుభవం ఏమైపోయిందని అడుగుతున్నా. ఖచ్చితంగా మీరు, నేనేమనుకుంటున్నానంటే కనీసం ఇప్పుండే సొసైటీ చైర్మన్ కూడా అడగలేదు అనుకుంటా. ఇప్పుండే సొసైటీ చైర్మన్ అడుగుకుండా జరిగింది చెప్పుకుండే అతను కూడా అడగలేదని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా వ్యర్థ ప్రేలాపాలు, అనవసరంగా సంబంధం లేని మాటలు ఊళ్ళో మీద వేయడం కానీ తిరిగి ఆయనకే తగులుకుంటాయి. ఆయన ఎమ్మెల్యే, ఆయన పార్టీ, ఆయన సొసైటీ చైర్మన్, గోళంగా జరిగిన గోల్మాలు ఇది. ఇది ఆయనే బాధ్యత వహించాలి. రామిరెడ్డి తరఫున కానీ, శేషకుమార్ శేషగిరి తరఫున కానీ ఆయనే బాధ్యత వహించి ఆ రోజు చర్య తీసుకో ఉండాలి. కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.